టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి యాంగ్రీ కి విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిన విషయమే ప్రస్తుతం గరుడువేగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు బిజీగా ఉన్న రాజశేఖర్ మరోసారి తన కమెంట్స్తో వాతావరణాన్ని వేడెక్కించారు ఏకంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడాం గబ్బర్ సింగ్ సినిమాలో ఎపిసోడ్ ఎపిసోడ్లో మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ కొన్ని సీన్లు ఉన్నాయి కదా వాటిపై మీ కమెంట్ ఏంటి అని యాంకర్ హీరో రాజశేఖర్ నడగ్గా అందుకు ఆయన తడుముకోకుండా జవాబిచ్చాడు పవన్ కళ్యాణ్కి నాపై కోపం ఆ కోపాన్ని అలా తీర్చుకున్నాడు ఆ సీన్లలో మొదట బాగానే ఉంది కానీ చివరిలో కాస్త దూషించినట్టుగా అనిపించింది నన్ను ఇమిటేట్ చేసిన ఆర్టిస్ట్పై కోపం ప్రదర్శించడం ద్వారా నన్ను తిట్టినట్టు చూపించడం నాకు నచ్చలేదు ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీ సమయంలో జరిగిన చిన్న ఘటనలే పవన్కి నాపై కోపం రావడానికి కారణమై ఉంటాయి ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడాను అది ఆయనకు నచ్చలేదేమో ఏదేమైనా ఇండస్ట్రీలో నేను ఎదగకుండా తొక్కేశారు నాతో నటించవద్దని కొంతమంది హీరోయిన్లకు సలహాలు కూడా ఇచ్చారు స్టార్ డైరెక్టర్లను నా వద్దకు రాకుండా ఆపేశారు అయినా ఎవరి టాలెంట్ని ఎవరు అడ్డుకోగలరని రాజశేఖర్ తెలిపారు తనకు కొంచెం నత్తుందని అందుకే ఆలోచించి కాస్త ఆలస్యంగా మాట్లాడతానని దాన్ని కొందరు తెలుగు మాట్లాడటం రాదనుకుంటారని ఆయన వివరించారు ఈ ప్రమోషన్ ఈవెంట్లోనే రాజశేఖర్ మరో షాకింగ్ న్యూస్ చెప్పారు దగ్గుబాటి రానా కెరీర్లో హిట్ సినిమాగా నిలిచిపోయిన నేనే రాజు నేనే మంత్రి సినిమానే తాను చేయాల్సిందని అన్నారు దర్శకుడు తేజ ఈ సినిమా క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు నాకు నచ్చలేదు క్లైమాక్స్ మార్చితేనే సినిమా చేస్తానని గట్టిగా చెప్పాను తేజ కూడా అంతే పట్టుదలతో ఉన్నారు దాంతో నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నా అని చెప్పారు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్